దంత వైద్యంలో ఎన్నో ఆధునికతలు చోటు చేసుకున్నాయి. స్మైల్ డిజైనింగ్తో పాటు డెంటల్ అలైనర్స్, డెంటల్ ఇంప్లాంట్స్, చిరునవ్వుని సరిదిద్దే స్మైల్ డిజైనింగ్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి మరి వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా పార్థ డెంటల్స్లో హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు, మరి వాటి వివరాలు ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. పార్థ డెంటల్స్ నుంచి డాక్టర్ సాయిజ్యోతి గారిని హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి దంత వైద్యంలో ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువగా వింటున్నామండి. ఈ డెంటల్ ఇంప్లాంట్స్లో కూడా ఇంకేమన్నా కొత్తదనాలు చోటు చేసుకున్నాయా? గత 10 సంవత్సరాలుగా ఎక్కువగా వింటున్నాం కదా. డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్కి వేస్తారంటే, పళ్ళు వదిలిపోయి ఊడిపోయిన పళ్ళకి, లేకపోతే బాగా పుచ్చిపోయి ముదిరిపోయిన పళ్ళు తీసేయాల్సి వచ్చిన పళ్ళకి ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది వేయడం జరుగుతుంది. అది లేటెస్ట్ టెక్నాలజీ. ఇది వరకు మనకు పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ అని పెట్టేటోళ్ళు, ఇవాళ రేపు అలా లేదండి. ఇంప్లాంట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత పక్క పళ్ళని సపోర్ట్ తీసుకోవడం ఆపేశారు. సో దట్ పక్క పళ్ళు హెల్దీగా ఉంటున్నాయి. ఇంప్లాంట్ టెక్నాలజీలో కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చాయండి. 2-piece ఇంప్లాంట్ అంటారు, సింగిల్ పీస్ ఇంప్లాంట్ అంటారు. దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంప్లాంట్స్. ప్లస్ దాని డిజైన్స్ కూడా వేరే ఉంటాయి. సో కస్టమ్ మేడ్ ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి. ఈ కస్టమ్ మేడ్ ఇంప్లాంట్స్కి ప్లస్ నార్మల్ ఇంప్లాంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, టైటానియం అనేది బయో కంపాటబుల్ మెటీరియల్ టు ద బోన్. సో ద మోర్ అమౌంట్ ఆఫ్ టైటానియం దట్ ఈస్ దేర్ ఇన్ ద ఇంప్లాంట్, ద కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది. సో ఇంప్లాంట్ అనేది లేటెస్ట్ టెక్నాలజీలో, ఇంకా లేటెస్ట్ చాలా వచ్చేసాయి. సో వీ యూజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఇంప్లాంట్స్ విత్ మినిమమ్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. ఇంతకుముందు గమ్ము ఎముక అంతా ఓపెన్ చేసి లోపల పెట్టేటోళ్ళు, ఇప్పుడు కాదండి. జస్ట్ పిన్ అనమాట, జస్ట్ పంచ్. యూ హ్యావ్ టు జస్ట్ పంచ్ ద ఇంప్లాంట్. ఇంత బ్లడ్ బ్లీడింగ్ అనేది కూడా ఉండదు. పేషెంట్కి అసలు తెలియని కూడా తెలియదు, మేము ఇంప్లాంట్ ఎప్పుడు చేసినామో ఎప్పుడు తీసేసినామో పేషెంట్కి అసలు తెలియని కూడా తెలియదు. ఓకే, అంటే కస్టమ్ మేడ్ పేషెంట్ అంటే పెట్టించుకోవాల్సిన వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా కూడా ఇంప్లాంట్ పెడుతున్నారు. ఎస్ ఎస్. ఓకే, అంటే టోటల్ మౌత్ కూడా పెట్టగలుగుతారు, అంటే డెంచర్స్ ఇలాంటివి కూడా అవసరం లేకుండా ఫుల్ మౌత్ కూడా ఇంప్లాంట్స్ పెట్టగలుగుతారు. ఇది వరకు డెంచర్స్ ఇచ్చేటోళ్ళు, వాళ్ళ డెంచర్స్ అనే మాటనే రావట్లేదు. మీకు చెప్పే వరకు నాకు గుర్తు కూడా రాలేదు, ఎందుకంటే మేము డెంచర్స్ ఇవ్వడమే ఆపేసినాం. ఇవాళ ఏ పేషెంట్కి డెంచర్స్ ఇవ్వడం లేదు, ఎందుకంటే డెంచర్స్ అనేది టెంపరీ కోసమే. డెంచర్స్ పెడితే దాని ఇబ్బందులు వేరు. ఇది వరకు ఇంప్లాంట్స్ చేయనప్పుడు డెంచర్స్ మంచిదే, అట్లీస్ట్ కొంచెం నమ్లి తినడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇవాళ రేపు ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత డెంచర్స్ తోటి పనే లేదు. ఇంకా డెంచర్స్ తోటి ఒక ప్రాబ్లం ఏంటంటే, పేషెంట్స్కి టేస్ట్ అనేది ఉండదు. అది అక్రిలిక్ ప్లాస్టిక్ తోటి చేస్తారు, వాసన వస్తుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లము, ఎవ్రీ 2 మంత్స్కి ఇరగొట్టుకొని వచ్చేస్తారు పేషెంట్స్. సో ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ తోటి చాలా హ్యాపీగా ఉన్నారు మా పేషెంట్స్. తీసిపెట్టే పని ఉండదు, అండ్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్ టీత్. ఎస్ ఎస్. అంటే నవేడేసి డెంటల్ అలైనర్స్ ఎక్కువగా వింటున్నామండి. డెంటల్ అలైనర్స్ అంటే బ్రేసెస్, క్లిప్స్ పెట్టుకునే వాళ్ళు, ప్రతి వాళ్ళకి డెంటల్ అలైనర్స్ సాధ్యమేనా? ఎస్, డెంటల్ అలైనర్స్ అంటే ఇప్పుడు ఆర్థో అంటే బ్రేసెస్, క్లిప్స్ పెట్టుకొని. ఇది వరకు బ్లాక్ క్లిప్స్ బ్రేసెస్ అని పెట్టేటోళ్ళు పళ్ళ మీద, ఇట్లా పెట్టుకొని వైర్ పెట్టి లాగి వన్స్ ఇన్ అ మంత్, వన్స్ ఇన్ 15 డేస్ డెంటిస్ట్ దగ్గరికి టైట్ చేపించుకునేటోళ్ళు, రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇచ్చేటోళ్ళు. ఇవాళ రేపు అట్లా లేదండి. ఇవాళ రేపు ఎలైనర్స్ అని వచ్చేసాయి. అది జస్ట్ అ ప్లాస్టిక్ ట్రే దట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్, దట్స్ ఆల్సో కస్టమ్ మేడ్. అది కూడా కస్టమ్ మేడ్. స్కానర్ అని ఉంటుందండి, ఇంప్రెషన్స్ కూడా తీసుకొని అవసరం లేదు, జస్ట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు. స్కానర్ అనేది ఒక కెమెరా లాంటిది, మీ నోట్లో పాస్ చేస్తారు. దట్ ఇస్ అ 3D స్కానర్. ఆ 3D స్కానర్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా ఎట్లా ఉంటుంది, ఫస్టే వచ్చేస్తుంది, ఒక 1/2 hour లో వచ్చేస్తుంది వన్స్ వీ అప్లోడ్ ద పిక్చర్స్. అది పేషెంట్కి చూపించచ్చు మీకు ఫైనల్ రిజల్ట్ ఇంత ఇట్లా వస్తుంది అని. కాకపోతే ట్రీట్మెంట్ అనేది 8-9 మంత్స్ జరుగుతుంది. అలైనర్స్ అన్ని ఎవ్రీ టైప్ ఆఫ్ పర్సన్ ఎనీ టైప్ ఆఫ్ టీత్ డిస్కర్పెన్సీస్కి ఇవ్వచ్చు. అంటే ఎగుడు దెగుడు ఉన్న పనులు, ఎత్తు ఉన్న పనులు, పళ్ళ మధ్యల సందులు అందరు కూడా ఎలైనర్స్ అని ఇవ్వచ్చు. కాకపోతే దాని కొంచెం రకరకాల కొంచెం అటు ఇటు ట్రీట్మెంట్లో ఒక 1 మంత్ అటు ఇటు అవుతుంది అంతే. ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అని చేస్తుంటారు కదండి, ఒక్కొక్కసారి బ్రేసెస్ లేకపోతే సర్జరీ చేస్తారు, ఆ సర్జరీ చేసే సందర్భం ఏంటంటే? ఆర్థో కాకపోతే బ్రేసెస్ కాదండి. సి, ఆర్థో అనేది టీత్ కరెక్షన్, పళ్ళ వరుసని కరెక్ట్ చేయడానికి ఆర్థో ట్రీట్మెంట్ అంటారు. ఆర్థో అంటే బేసిక్లీ టీత్ కరెక్షన్. ఆర్థోగ్నాటిక్ సర్జరీ, గ్నాటిక్ అంటే బోన్, ఎముక. ఎముకని, ఎముకతో పాటు మన పళ్ళని కరెక్ట్ చేసే ట్రీట్మెంట్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారు. సో అది ఎప్పుడు చేస్తారంటే, మన ఎముకనే చాలా
ఫార్వర్డ్గా ఉండి పనులు కూడా ఫార్వర్డ్గా ఉంటే దానికి ఆర్థోగ్నాథిక్ సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. ఎముక కొంచెం కట్ చేసి లోపల తీసుకుంటారు, జస్ట్ వన్ డేలో అయిపోతుంది. ఇంకోటి మన చిన్ అనేది చాలా లోపలికి ఉంటుంది అప్పుడప్పుడు, ఆ లోపలికి అనేది బయటకు తేవాల్సి వస్తుంది. ఇది అప్పుడు అట్లాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, పేషెంట్స్ ఏమంటారు, నా పైన ఎముకనే ఎత్తుగుంది, నా కింద ఎముక బాగుంది అంటారు. కానీ అట్లా కాదండి, కింద దవడం ముందుకు తెస్తే అప్పుడు యూనిఫార్మిటీ వస్తుంది. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు సీ యువర్ ప్రొఫైల్ ప్రాపర్లీ, మీ ప్రొఫైల్ కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకుంటారు. డాక్టర్స్ వెళ్ళగానే ఇట్లా ట్రీట్మెంట్ అని చెప్పారని, మా దగ్గరికి వెళ్తే ఫస్ట్ చెక్ చేసి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఒక ఎక్స్రే తీసుకొని అవసరం ఉంటే సీటీ స్కాన్ తీసుకొని పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సర్జన్ వచ్చి మళ్ళీ చర్చిస్తారు. చర్చించిన తర్వాత దెన్ దాని సర్జరీకి అవసరం ఉండే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి దాని తర్వాత సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఒక కాల్ చూద్దామండి నాగలక్ష్మి గారిది. నాగలక్ష్మి గారు చెప్పండి. మేడం నమస్తే, చెప్పండి, మీకు వస్తున్నాడు అండి. నాగలక్ష్మి గారు నమస్తే, చెప్పండి మేడం. మా బాబుకి ముందు ఎదురు టీత్ విరిగిపోయింది మేడం, కడం ఇప్పుడు ఆఫ్ విరిగిపోయింది, పెట్టించుకోవచ్చు మేడం టీత్? ఇప్పుడు ముందు పనులు విరిగిపోయినా అంటున్నారండి? పైనండి, కొంచెం చిన్నప్పుడు తిరుగు సగం విరిగింది, ఇప్పుడు మిగిలిన సగం విరిగిపోయి ఊడిపోయింది. అసలు పెట్టించుకోవచ్చండి పన్ను. ఆ ఇరిగిపోయిన పన్నును కూడా మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే ట్రీట్మెంట్ చేసి దాని క్యాప్ తొడిగియచ్చండి. దానికి పూర్తిగా పన్ను తీయాల్సిన అవసరం లేదు. అయితే మీ అబ్బాయికి ఓకే ఓకే మొత్తం ఊడిపోతే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? గుంటూరు. గుంటూరులో మాకు కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి సంప్రదిస్తే మా డాక్టర్ని సంప్రది, లక్ష్మీపురంలో కూడా ఉంది, అక్కడ మీరు వెళ్ళి మా డాక్టర్ని పార్థడెంటల్కి వెళ్ళి మా డాక్టర్ని సంప్రదిస్తే అది ఏ స్టేజ్లో ఉందో చూసి దానికి ఒక ఎక్స్రే తీసుకుంటారండి. ఎక్స్రే తీసుకొని ఆ పన్ను తీసేయాలనే లేదా వాళ్ళు చూసి ఒకవేళ అవసరం ఉంటే తీసేసి ఇంప్లాంట్ అనేది అప్పటికప్పుడు పెట్టేస్తారండి. 5 నిమిషాల్లో పని అయిపోతుంది, పన్ను పెట్టడం అనేది కూడా జరిగేది అయిపోతుంది మేడం. టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు. 0404142000 ఫోన్ చేస్తే మా కాల్ సెంటర్ వాళ్ళు మీకు మా బ్రాంచ్ అడ్రస్ ఇచ్చి మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారమ్మా. ఇప్పుడంటే ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మా డాక్టర్లు పొద్దున్న 10 నుంచి రాత్రి 9 వరకు కంటిన్యూస్గా అవైలబుల్ ఉంటారండి. కాకినాడ నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే, చెప్పండి. సత్యనారాయణ గారు నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 63 ఇయర్స్. పార్థల్ కేర్ అని చెప్పేసి ఇక్కడ టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది సార్, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ స్టూడియోల నుంచి. మీకోసం అడగండి, మీకు ఏ సమస్య ఉంది, మీకేంటి, ఏ సొల్యూషన్ కావాలి? అదే నాకు కానీ టీత్ చాలా ప్రాబ్లంగా ఉంది. పర్వాలేదు సార్, చెప్పండి సార్, మీ ఇబ్బంది ఏంటో చెప్పండి సార్. నేను తినలేక ఓకే అండ్ టీత్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, తమిళ తినలేకపోతున్నారు సార్. 63 ఇయర్స్, టీత్ ఇబ్బందిగా ఉన్నాయి. సో 2 రకాల ఇబ్బందులు ఉండొచ్చు అండి. పనులు బాగా పుచ్చిపోయినప్పుడు, చిన్నగా అయినప్పుడు, ఆ వయసుకు నార్మల్గా పనులు అన్నీ అరిగిపోతాయి. సో అరిగిపోయినప్పుడు వర్టికల్ హైట్ అనేది కింద పడిపోయినప్పుడు తినేటప్పుడు తాగేటప్పుడు ఇబ్బంది పడతారు ఈ ఏజ్లో. సో పనులు కూడా కదలడం వదిలే కదలడం కూడా మొదలవుతాయి. సో నాకు మీరు ఎగ్జాక్ట్గా మీ పనులతో ఏమవుతుందో నాకు ఐడియా లేదు, కాకపోతే ఇవన్నీ మీకు అవుతుండొచ్చు అని నేను అనుకొని చెప్తున్నాను. అయితే కాకినాడలో మాది ఒక బ్రాంచ్ ఉందండి, మీరు మా బ్రాంచ్కి వెళ్తే మా డాక్టర్ ఎక్స్రే చూసి దానికి అవసరమైతే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారండి. దానికి ఎక్కడెక్కడ రూట్ కెనాల్ అవసరమో, ఎక్కడెక్కడ పనులు గట్టిగా చేయాలనో, మీ పనులన్నీ రిపేర్ చేయడం అవసరము. ఎక్కడెక్కడ బాగా పనులు ఊగి వదిలైపోయిన పనులను తీసేయడమే బెటర్. దానికంటే ముందు మీ చిగుర్ల వ్యాధి, ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది మీకు చిగుర్ల వ్యాధితో వచ్చింది. సో మీ చిగుర్ల ట్రీట్మెంట్కి గమ్ ట్రీట్మెంట్ అని చేస్తారు, అది కూడా లేజర్తో చేస్తారు. వెరీ పెయిన్లెస్ బ్లడ్లెస్ ట్రీట్మెంట్ చేస్తారండి. చేసిన తర్వాత దానికి ఏ పనులకి అవసరం ఉంటే దానికి రూట్ కెనాల్ అనే ఒక ట్రీట్మెంట్ చేసి దాని మీద పనులు పెట్టడం, క్యాప్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో మీరు కాకినాడలో మాది ఒక బ్రాంచ్ ఉందండి, మీరు 4142000 ఫోన్ చేస్తే మా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ మీకు అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూపించుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఇంకా డయాబెటీస్ లాంటి సమస్యలు ఉంటే ఇంకా కొంచెం ఎక్స్పిడేట్ చేస్తే బెటర్, ఇంకొంచెం వెంటనే సంప్రదిస్తే మరి డెఫినెట్గా. సి ఇప్పుడు ఇప్పుడు మా బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే ఇన్వెస్టిగేషన్స్ అనేవి, మినిమం ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతాయి. సో డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లం ఏది ఉన్నా ఫస్ట్ అది దానికోసం తగిన చర్యలు తీసుకొని ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎక్స్రే అనేది తీసుకొని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్కి ఏం ప్రాబ్లము, ఎట్లా సొల్యూషన్ ఇస్తారు దానికి. ఫస్ట్ నొప్పికైతే ట్రీట్మెంట్ చేస్తారండి,
ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే చేసిన తర్వాత ఇవన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత పేషెంట్ కన్విన్స్ అయిన తర్వాతనే చేయించుకుంటారు. స్మైల్ డిజైనింగ్ అనేది చిన్నప్పుడే చేయించుకోవాలి, ఒక ఏజ్ వచ్చాక కుదరదు అనుకుంటారు, దాంట్లో ఫ్యాక్ట్ ఉందా? లేదండి, స్మైల్ డిజైనింగ్ అనేది యాక్చువల్గా 6 ఇయర్స్ పాప బాబు 6 ఇయర్స్ ఉన్నప్పుడే పేరెంట్స్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ ఏజ్లో మిక్స్ డెంటిషన్ అంటారు, అంటే అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటారు. అంటే పాల పనులు ఊడిపోతున్నప్పుడు పర్మనెంట్ పనులు వచ్చేటప్పుడు అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటారు. అట్లా టైం అప్పుడు ఇదివరకు ఏముండేది, మంచి గట్టి పదార్థాలు అన్నీ తినేటోళ్ళు. ఇప్పుడు సాఫ్ట్ ఫుడ్ వచ్చేసి ఆ పాల పనులు అట్లనే ఉండగా కూడా పర్మనెంట్ పనులు వచ్చేస్తున్నాయి. రిటైన్ డెసిడ్యూస్ టీత్ అంటారు. పాల పనులు పడాల్సిన టైంకి పడకపోతే అవి అట్లనే ఉండిపోతాయి. పర్మనెంట్ పనులు అనేటివి వేరే జగాలో వెనుక నుంచైనా ముందు నుంచైనా వస్తాయి. అట్లాంటి టైం అప్పుడు సీరియల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఆ పాల పన్నుని తీసేస్తే ఆటోమేటిక్గా ఆ పర్మనెంట్ పన్ను అనేది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచే స్మైల్ డిజైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 13-14 ఇయర్స్ అప్పుడు పళ్ళ మధ్యలో సందులు వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి. సో అట్లాంటప్పుడు మన క్లిప్ ట్రీట్మెంట్, ఎలైనస్ ట్రీట్మెంట్ అనేది ఒకటి చేయించుకోవచ్చు. లేదు అంటే పెద్దవారికి కూడా పళ్ళ మధ్యలో సందులు కరెక్ట్ చేయాలంటే ఫస్ట్ పెద్దవారికి పళ్ళ మధ్యలో సందులు ఎందుకు వస్తాయంటే చిగుళ్ళ ట్రీట్మెంట్ మూలంగా, చిగుళ్ళ ప్రాబ్లం మూలంగా వస్తాయి. అయితే చిగుళ్ళ ప్రాబ్లం మూలంగానా లేకపోతే వాళ్ళకి మొదటి నుంచే గ్యాప్ ఉందా అది అనలైజ్ చేసిన తర్వాత ఆ గ్యాప్స్ క్లోజర్ అనేది చేయొచ్చు. ఫిల్లింగ్ తోటైనా చేయొచ్చు. వెనియర్స్ అంటారు, కాంపోజిట్ వెనియర్స్ అంటారు. ఒక 45 మినిట్స్లో 1/2 అవర్లో ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. లేదు పండ్లు కలర్ డిస్కలర్డ్ టీత్ ఉన్నాయి, అంటే పచ్చగా ఉన్నాయి, కొన్ని మంది గ్రే కలర్ ఉంటాయి, రకరకాల పళ్ళు ఉంటాయి ముందు పళ్ళకి. సో వాళ్ళు సరిగ్గా స్మైల్ చేయలేకపోతారు, సొసైటీలో ఇబ్బంది పడుతూ ఉంటారు స్మైల్ చేయడానికి. అట్లాంటి వాళ్ళకి కూడా మనము క్రౌన్స్ అనేది జరుగుతుంది. పన్నుని లైట్గా తగ్గించుకొని దాని మీద జర్కోనియా, ఇంతకుముందు మెటల్ ఫ్యూజ్ సెరామిక్ అని వచ్చేది, లోపల మెటల్ ఉండి దానిపైన సెరామిక్ వేస్తారు. ఇప్పుడు అలా లేదండి, జర్కోనియా క్రౌన్స్ అని వస్తున్నాయి. బ్యూటిఫుల్గా ఉంటాయి, మన గోర్లలా ఉంటాయి. జస్ట్ ఇట్లా పెట్టేస్తే ఫిక్స్ అయిపోతాయి. మన ఏ కలర్ కావాలంటే ఆ కలర్, అంటే పేషెంట్ స్కిన్ కలర్ బట్టి మేము అది డిసైడ్ చేస్తాం. అండ్ నౌ వీఆర్ ఇన్ టు స్కిన్ అండ్ హెయిర్ ఆల్సో. సో పండ్ల వర్స స్మైల్, అందమైన చిరునవ్వుతో పాటు మేము అందమైన స్కిన్, ఇంకా హెయిర్ కూడా స్టార్ట్ చేస్తామండి. కాల్ చేద్దామండి. హలో నరేష్ గారు. హలో మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే నరేష్ గారు. మేడం, హెయిర్ బాగా ఊడిపోతుందండి. ఓకే. యాక్చువల్గా అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్దాం అనుకున్నాము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే సార్, మీ ఏజ్ ఎంత సార్? 28 అండి. 28 ఇయర్స్. ఓకే. సి, హెయిర్ ఫాల్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది మీకు? ఇది కాలేజ్ ఉన్నప్పటి నుంచి అండి, ఒక 5 నుంచి 8 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఓకే ఓకే. హెయిర్ ఫాల్ అనేది స్ట్రెస్ మూలంగా, పొల్యూషన్ మూలంగా, హెరిడిటీ మూలంగా కూడా జరగచ్చు అండి. అయితే అన్నిటికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరగదు. అయితే మీరు ఫస్ట్ ట్రైకాలజిస్ట్నైనా లేకపోతే కాస్మెటాలజిస్ట్నైనా కన్సల్ట్ చేయాలి. మా పార్థ డెంటల్లో కాస్మెటాలజిస్ట్, సర్టిఫైడ్ కాస్మెటాలజిస్ట్ ఉన్నారండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ గుంటూరు కొత్తపేటలో ఉందండి మాకు, లక్ష్మీపురంలో కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మా కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మీకు పిఆర్పి అవసరమా, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమా, హెయిర్ ప్యాచ్ అవసరమా, మీ హెయిర్ ఎటువంటి సన్నబడిందా మీ హెయిర్, లేకపోతే మీకు చుండ్రు ఉందా, అదంతా చెక్ చేస్తారండి. ఒక హెయిర్ స్కోప్ అని ఉంటుంది, దాంతో చెక్ చేసిన తర్వాత మా స్పెషలిస్ట్ మీకు కరెక్ట్ అడ్వైజ్ ఇస్తారండి. సో హెయిర్ ఫాల్ అనేది, మీకు హెయిర్ ఆల్రెడీ ఉందంటే నాకు తెలిసినంత వరకు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేస్తే బాగుంటుంది. పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే ప్లేట్లెట్స్ అంటే మన రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ని తీసి మన స్కాల్ప్లో, అంటే మన హెడ్లో ఇంజెక్ట్ చేస్తారండి. స్కాల్ప్లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో గ్రోత్ హార్మోన్స్ అని ఉంటాయి. గ్రోత్ హార్మోన్స్ తోటి హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ సెషన్కి టోటల్గా 100% తగ్గిపోతుంది. దాట్ గ్యారంటీ ఐ కెన్ గివ్ యూ. దాని తర్వాత సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. హై ప్రోటీన్ డైట్లో ఉన్న కెరటిన్ ప్లస్ మల్టీవిటమిన్స్ ప్లస్ సన్కి ఎక్స్పోజర్, కొన్ని చర్యలు, హోమ్ కేర్ చర్యలన్నీ మీరు తీసుకోవాలండి. దాంతో పాటు మా ట్రీట్మెంట్ అనేది చేస్తే మీకు సక్సెస్ అనేది ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. నారాయణరావు గారు కాల్. నారాయణరావు గారు. నారాయణరావు గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే మేడం గారు. మా అమ్మాయి చిన్నప్పుడు 2 ఇయర్స్ ఇప్పుడు ఆడుతుంటే కింద పడి పన్ను విరిగింది మేడం, పై పన్ను. ఓకే. అయితే ఆ పై పన్ను విరిగింది, అది అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు మేడం. మా అమ్మాయికి ఇప్పుడు 9 సంవత్సరాలు మేడం. ఓకే. 8 కంప్లీట్ అయ్యింది. ఓకే ఓకే ఓకే.
రెండేళ్ళు ఇప్పుడు పన్ను పడిపోయింది, ఇప్పుడు 9 ఏళ్ళు ఇంకా పన్ను రాలేదు. ఇప్పటివరకు అయితే డెంటిస్ట్ దగ్గర చూపెట్టలేదు అనుకుంటండి. ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే లోపల ఆ టూత్ బడ్ ఉందా లేదా అని తెలుస్తుంది. అంటే పర్మనెంట్ పన్ను అనేది లోపల ఉంటుందండి. ఆ దెబ్బ మూలంగా ఏమవుతుందంటే పన్ను లోపలికి వెనక్కి జరిగిపోయి ఎముక దాని మీద గ్రో అయిపోతుంది. ఎముక దాని మీద గ్రో అయితే పన్ను దాని కింద పియర్స్ చేసి రావడం అనేది కొంచెం కష్టమవుతుంది. అట్లాంటప్పుడు ఇబ్బంది పడాల్సిన విషయం ఏం లేదండి. మీరు మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎక్స్రే తీసుకొని చూసి లోపల పన్ను ఉందా లేదా చూసి, ఒకవేళ పన్ను ఉంటే జస్ట్ లైట్గా గమ్ము ఇట్లా నిక్కిస్తారండి, కట్ చేస్తారు. కట్ చేస్తే ఆటోమేటిక్గా పన్ను అనేది కిందకు వచ్చేస్తుంది. టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు సార్. స్కిన్ ప్రాబ్లమ్స్లో పిగ్మెంటేషన్ అనేది ఒక మొండి సమస్య, దానికి అసలు సరైన ట్రీట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ లేవంటుంటారు. మీ దగ్గరకు వస్తే పిగ్మెంటేషన్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? సి, పిగ్మెంటేషన్ అనేది ఇవాళ రేపు చాలా కామన్గా అవుతుంది. ఆ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అని ఫస్ట్ చెప్తాను. పిగ్మెంటేషన్ ఫస్ట్ యూవీ రేస్, సన్కి ఎక్స్పోజర్ తోటి వస్తుంది ఒకటి. ఇంకొకటి వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ తోటి వస్తుంది. ఇది ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది. అయితే పిగ్మెంటేషన్, ఏ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఫస్ట్ డయాగ్నోస్ చేయాలండి. డయాగ్నోస్ చేసిన తర్వాత ఒక్కొక్క పిగ్మెంటేషన్కి పీల్స్ అని ఉంటాయి, పీల్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, లేజర్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. దాంతోపాటు చక్కగా అయిన ట్రీట్మెంట్, ఇప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్, థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడీ ప్రాబ్లం, దాంతోపాటు అవి కూడా నార్మల్లో ఉంటేనే ఇవన్నీ కరెక్ట్గా జరుగుతుంది. దాంతోపాటు ప్రోడక్ట్స్ అండి, సి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అని కూడా ఉంటాయి. మేము చేసిన ట్రీట్మెంట్తో పాటు మేము రాసిచ్చిన ప్రోడక్ట్స్ కూడా వాడాలండి. వాడితేనే, డైలీ వాడితేనే మీరు చర్యలు కూడా తీసుకోవాలి. సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఆ ఏరియాస్, ఫేస్కి పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాస్ సన్కి ఎక్స్పోజ్ కాకుండా, పొల్యూషన్కి ఎక్స్పోజ్ కాకుండా కేర్ఫుల్గా ఉంటే మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. నవడేస్ ఈ పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, లేకపోతే స్లీప్లెస్నెస్ వల్ల స్కిన్ డల్గా అవ్వడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కలర్, డల్నెస్ రావడం, లేకపోతే రింకిల్స్ ఎర్లీ ఏజ్లో రావడం ఉంటుంది. దీనికి స్కిన్ రిజినోవేటింగ్ ట్రీట్మెంట్స్ అంటే ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? చాలా ఉన్నాయండి. కాకపోతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్లీప్ లేనందున, మీరు కరెక్ట్గా చెప్పారు, నిద్ర లేనందు మినిమం 6 to 7 hours స్లీప్ మ్యాండేటరీ అండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ దాని మూలంగానే వస్తుంది. కాకపోతే దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. డార్క్ సర్కిల్స్ అనేది కొంచెం హెరిడిటీ కూడా ఉంటుంది, వాళ్ళ మదర్కి, వాళ్ళ గ్రాండ్ మదర్కి అట్లా అట్లా కూడా ఉంటుంది. దానికి కూడా పీల్స్ అనే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆర్ఎఫ్ అనే ఒక ట్రీట్మెంట్ కూడా ఉంటుంది లేజర్ తోటి, దాంతో కూడా పోతుంది. ఇంకొకటి స్కిన్ రీజువినేషన్, మీరు గ్లో రావడానికి, డల్గా ఉన్న స్కిన్ని దాన్ని రీజువినేట్ కావడానికి హైడ్రేషన్ అనే ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తుంది దాంతో. దాంతోపాటు కూడా పీల్స్ వాడితే చాలా బాగుంటుంది స్కిన్. అయితే నేను ఇప్పటికీ చెప్తాను, మేము ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు హోమ్ కేర్ కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము చేసినాము, గ్లో వచ్చేసింది, మీరు పార్టీకి వెళ్ళేసి వచ్చేసరి అయిపోయింది, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది, అట్లా కాదు. నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. మీరు సన్స్క్రీన్ అనేది చాలా కేర్ఫుల్గా వాడాలి, ఎవ్రీడే వాడాలి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 3 to 4 times సన్స్క్రీన్ వాడాలి. కొన్నిమంది చెప్తారు, మేడం మేము పొద్దు నుంచి రాత్రి వరకు ఆఫీస్లోనే ఉంటాం, మాకేం ఉండదు. మీరు చూసే కంప్యూటర్ కూడా ఈజ్ ఇనఫ్ టు గివ్ యూ పిగ్మెంటేషన్. ఎందుకంటే ఆ లైట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి, ఇప్పుడు ఈ స్టూడియోలో కూడా ఎంత స్ట్రాంగ్ లైట్స్ పడుతున్నాయి, అది కూడా ఇనఫ్ అండి మనం పిగ్మెంటేషన్ చేయడానికి. సో సన్స్క్రీన్ పెట్టుకోవడం అనేది 3 to 4 times డైలీ చాలా చాలా ఇంపార్టెంట్. టైప్ ఆఫ్ సన్స్క్రీన్ ఏ టైప్ ఏ స్కిన్కి ఇంపార్టెంటో కాస్మెటాలజిస్టే చెప్పగలదు. సో బయట దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కొనకూడదండి. మీ స్కిన్కి ఏ టైప్ సూట్ అవుతుందో, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది, కొంతమందికి మిక్స్చర్ ఉంటుంది, మిక్స్చర్ ఆఫ్ డ్రై అండ్ ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి యాక్నే స్కిన్ ఉంటుంది. సో అట్లా టైప్ ఆఫ్ స్కిన్స్కి రకరకాల సన్స్క్రీన్లు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సన్స్క్రీన్స్ ఉంటాయి. దట్ ఈజ్ యూస్ఫుల్ దట్ ఫర్ దట్ టైప్ ఆఫ్ స్కిన్. ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ తో తయారు చేస్తారండి. సో మార్కెట్లో దొరికే కొనుక్కోకుండా ఒకసారి మీ ఇలాంటి స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చి కనుక్కొని వాడటం చాలా. చెన్నై నుంచి అవినాష్ గారు అండి. అవినాష్ గారు నమస్తే. అవినాష్ గారు చెప్పండి సార్. రీసెంట్ గా నేను డెంటల్ ట్రీట్మెంట్ చేస్తున్నాను డాక్టర్. ఓకే. లైక్ గమ్స్ బాగలేవని చెప్పేసి గమ్ ఓపెన్ చేసి వాళ్ళ స్కిన్ తో సంబంధించి అలా చేసే ట్రీట్మెంట్. ఓకే. దాని తర్వాత టీత్ మధ్య గ్యాప్ వచ్చాయండి. ఓకే ఓకే. ఆ డాక్టర్ అడిగితే ఈ గ్యాప్ ని మనం ఏం చేయలేము, డ్యూ టు ఇన్ఫెక్షన్ ఈ బోన్ అనేది తగ్గిపోయింది అని చెప్పారు. సో ఈ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేయలేము అని. డెఫినెట్గా చేయొచ్చు సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? చెన్నై నుంచి. చెన్నై. ఓకే. చెన్నై అంటే మీకు తిరుపతి దగ్గర అవుతుంది ఏమో నాకు తెలిసి. ఓకే.
సార్, ఇప్పుడు మీకు గమ్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, సర్జరీ చేయించుకున్నారు అంటున్నారు. ఇవాళ రేపు సర్జరీ అనేది గమ్ ట్రీట్మెంట్స్లో లేదండి. సో లేజర్ అనేది పాస్ చేసి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ జస్ట్ గమ్ ఇట్లా ఓపెన్ చేసి బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టేస్తే సరిపోతుంది. సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఆ గమ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కరెక్ట్గానే మీ పళ్ళ మధ్యలో సందులు ఏర్పడతాయి, కాదనలే అనడం లేదు. ఎందుకంటే గమ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత గమ్ ష్రింక్ అవుతాయి, ఎముక ఎక్కడెక్కడ తగ్గిపోతుందో చిగురు కూడా వెళ్ళి దాని మీద ఎముక మీదనే యాంకర్ అవుతుంది. సో పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడం ఇట్స్ కామన్, సహజమే. అయితే ఆ గ్యాప్స్ క్లోజ్ చేయడానికి ట్రీట్మెంట్ అంత అయిపోయిన తర్వాత దాని మీద తొడుగులు లేకపోతే ఫిల్లింగ్స్ అనేది చేస్తారు. సో ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా పార్థడెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఓపీజీ అనే ఒక ఎక్స్రే తీసి మీకు ఎంత గ్యాప్ ఉంది, పళ్ళ మధ్యలో ఎంత సందులు, మీకు అన్ని పళ్ళ మధ్యలో ఒకటే రకంగా సందులు ఉండని అవసరం లేదండి. సో అదంతా చెక్ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. నాకు తెలిసి మీకు ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ చేస్తే సరిపోతుంది, దాని మీద జస్ట్ గ్యాప్స్ వేసేస్తే సరిపోతుంది సార్. పెద్ద టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు, గ్యాప్స్ అనేది డెఫినెట్గా క్లోజ్ చేయొచ్చు సార్. హెయిర్ ట్రీట్మెంట్స్లో మీరు పిఆర్పి ట్రీట్మెంట్ అని చెప్పారు కదండి, అంటే పిఆర్పి ట్రీట్మెంట్ మరి హెయిర్ థిన్నింగ్కే పనిచేస్తుంది కదా, అంటే మరీ ఎక్కువ బాల్డ్నెస్ ఉంటే మాత్రం అది పనిచేయదు? అట్లా కాదండి. సి, హెయిర్ థిన్నెస్కి ప్లస్ హెయిర్ రీజువినేషన్కి, ఇప్పుడు నేను కూడా తీసుకోవచ్చు పిఆర్పి ట్రీట్మెంట్, హెయిర్ పిఆర్పి మీరు కూడా తీసుకోవచ్చు హెయిర్ పిఆర్పి. ఇట్ జస్ట్ రీజువినేషన్ అంటే మన బ్లడ్లో ఉన్న ప్లాస్మా, అంటే ప్లాస్మాలో గ్రోత్ హార్మోన్స్ అని ఉంటాయి, అది మనం తీసుకొని డైరెక్ట్గా స్కాల్ప్ మీద ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉన్న హెయిర్ ఫాలిక్ అనేది స్టిములేట్ అవుతుంది, స్టిములేట్ అయ్యి కొత్త హెయిర్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలామందికి మనకి గ్రే హెయిర్ కూడా వస్తుంది, వైట్ హెయిర్ అనేది డైరెక్ట్గా రావడమే గ్రే హెయిర్ అనిస్తుంది. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తోటి ఏంటంటే గ్రే హెయిర్ అనేది తగ్గిపోతుంది, ఉన్న గ్రే హెయిర్ని ఏం చేయలేము, కాకపోతే కొత్త హెయిర్ వచ్చినప్పుడు బ్లాక్ హెయిర్ అనేది వస్తుంది. ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది, బూస్టర్ లాగా. బెంగళూరు నుంచి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు చెప్పండి సార్. ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందంటారా? ఓకే, దాని గురించే చెప్తున్నారు. పిఆర్పి ట్రీట్మెంట్ ఇప్పుడు ఇలాగ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు? తీసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అవసరం అవుతాయా? ఎస్ అండి, నెంబర్ ఆఫ్ సిట్టింగ్. పిఆర్పి అనేది జస్ట్ కొంచెం బ్లడ్ డ్రా చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. సో ప్లాస్మా వచ్చిన తర్వాత ఆ ప్లాస్మా అనేది ఇంజెక్ట్ చేస్తారనమాట మన స్కాల్ప్లో. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సెషన్లోనే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది, అదైతే మేము 100% గ్యారంటీ ఇస్తామండి. అయితే గ్యాప్ ట్రీట్మెంట్ టు ట్రీట్మెంట్ గ్యాప్ వచ్చేసి 15 డేస్ అవుతుంది. సో ఆ 15 డేస్లో మీరు మేము ఇచ్చిన ప్రోడక్ట్స్ కూడా వాడాలండి. హెయిర్ ఫాల్ అనేది కామన్, ఇవాళ రేపు ఉన్న ఇప్పుడున్న పొల్యూషన్, ఇప్పుడున్న స్ట్రెస్, స్ట్రెయిన్ ప్లస్ హెరిడిటీ కూడా కావచ్చు, ప్లస్ హెల్త్ ఇష్యూస్ కూడా కావచ్చు. టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదండి. అయితే పిఆర్పితో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరమా లేదా, ఇప్పుడు మీరు చెప్పినట్టు కరెక్టే. అయితే ఇప్పుడు నార్మల్ హెయిర్ ఉండి దాని హెయిర్ ఫాల్ అవుతుందంటే పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది టోటల్గా తగ్గిపోతుంది. 3 to 4 మంత్స్లో వెల్లెస్ హెయిర్ అని వస్తుంది, అంటే చిన్న చిన్న హెయిర్ మొలకలు, బేబీ హెయిర్ అని వస్తుంది. ఎక్కువ హెయిర్ అనేది రాదు పిఆర్పి ట్రీట్మెంట్లో. అయితే అట్లాంటి టైం అప్పుడు ఇప్పుడు బాల్డ్నెస్ కొంచెం ఎక్కువ హెయిర్ పోయిన జగాలో పిఆర్పితో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని కూడా చేస్తారు. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మన సొంత హెయిర్ తీసుకొని ఇక్కడ ముందు ఎక్కడ పోయిందో ఆ ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేస్తారండి. అది కూడా ప్రొసీజర్ వెరీ సింపుల్ ప్రొసీజర్, లోకల్ అనస్థీషియా కిందనే చేస్తారు, 2-3 hours అయిపోతుందండి. ఓకేనండి డాక్టర్ సాయి జ్యోతి గారు. డెంటల్ ట్రీట్మెంట్స్లో డెంటల్ ఇంప్లాంట్స్, స్మైల్ డిజైనింగ్, లేజర్ ట్రీట్మెంట్స్, ఎలైనర్స్ ఇలాంటి వివరాలు అందించడంతో పాటు హెయిర్ అండ్ స్కిన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్, పిఆర్పి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, పిగ్మెంటేషన్కి ఏ ట్రీట్మెంట్స్ అనే వివరాలను అందించినందుకు థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ.